మీరు ఈ జాతక పరంగా ఏమన్నా పుస్తకాలు రాయడం గానీ ఇలా ఏమైనా జరిగిందంటారా అంటే మీకున్న విజ్ఞానం పరంగా ఏమైనా రాస్తారా పుస్తకాలు లాంటివి పుస్తకాలు రాశానండి రాస్తూనే ఉన్నాను ఓకే ఏంటంటే ఫస్ట్ నేను అంటే అప్పట్లో ఈనాడు జాబ్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఇవి రాయాలని ఒక సంకల్పం కలిగింది ఏదైనా మనం చేసేది కాదు చేయించేవాడు వేరే ఉంటారండి మనం ఒక టూల్ లాగా ఉపయోగపడతాం కంప్యూటర్ టూల్స్ లాంటి వాడమే మనం అనుకున్నప్పుడు నేను మా గురువు గారు నాయక్ గారికి చెప్పాను సార్ మనం ఒక పుస్తకం రాద్దామండి అన్నాను ఆయన ఏమన్నారంటే నేను ఇంగ్లీష్లో బుక్ రాసిన ప్రశ్నహోరని దాని చేద్దాం అన్నారు ఓకే చేద్దాం అనుకున్నప్పుడు నేను సరే అని చెప్పి నేను ఆ బుక్ మొదలుపెట్టాను ట్రాన్స్లేషన్ అది పబ్లిష్ అయిపోయింది సాగర్ పబ్లికేషన్స్ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు పబ్లిష్ చేశారు అది ప్రశ్నహోర బుక్ని దాన్ని నేను రవి అని ఒక ఆయన 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 పేరు నా పేరు దగ్గర నా భవిష్యత్ పబ్లికేషన్ అని పెట్టి మేము ఇద్దరం కలిపి ఆ పుస్తకాన్ని మేము ప్రశ్నహోర అని తెలుగులో ఫస్ట్ బుక్ తెచ్చాం ఆ తర్వాత నేను మా గురుగారిని అడిగాను గురుగారు మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ని అలా ఉంటే కాదు కానీ రెమెడీస్కి సంబంధించి సరైన పుస్తకాలు లేవు సరైన పుస్తకాలు మనకు దోషాలకి ఎలాంటి పరిధి చేయాలో సరైన పుస్తకాలు లేవు అలాంటి ఒక పుస్తకం రాస్తే బాగుండదని చెప్పాను ఓకే నాన్న రాద్దామన్నారు ఆయన ఆయన చెప్తుంటే నేను కొంత రాశాను కొంత రాసిన తర్వాత మళ్ళీ సడన్గా ఆయన ఆకస్మికంగా చనిపోయారు ఓకే సడన్గా చనిపోయారు దాంతో నాకేం చేశానంటే మళ్ళీ కొంత మ్యాటర్ని కలిపి నా ఇంత గురువుగారు రాసిన పుస్తకాన్ని ఇది కలిపి పాపగ్రహాలు పరిహారాలు అనే పేరుతో ఆ పుస్తకం రాశాను ఒకసారి మాకు ఆ పుస్తకం చూపించడానికి చూపిస్తానమ్మా ఇది పాపగ్రహాలు పరిహారాలు అండి ఓకే పాపగ్రహాలు పరిహారాలు ఈ బుక్ నేను తీసుకొచ్చాను ఓకే తర్వాత ఈయన మా దత్తదాస్ గారు అని చెప్పాను కదా ఈయన ఓకే ఇక్కడ ఈయన ఇది తెచ్చిన ఈ పుస్తకాన్ని నేను ఓడించాను ఆ తర్వాత ఈ బురుగునాడికి సంబంధించిన చాలా పుస్తకాలు వచ్చినాయి ముఖ్యంగా ఈ విషయంలో బాగా ఎఫర్ట్ పెట్టిన బెంగళూరు ఆర్జీరావు గారు అండి ఆర్జీరో గారు దీని మీద చాలా రీసెర్చ్ చేశారు తర్వాత సత్యనారాణ్ గారు ఇంకా చాలా మంది రాశారు సత్యనారాణ్ గారు మన తెలుగులో ఇక్కడ చెప్పాలంటే సత్యనారాణనాయక్ గారు బాగా పేరు ఆయన పుస్తకాలన్నీ ఎక్కువ ఇంగ్లీష్లో ఉన్నాయి నేను కూడా రాద్దాం అంటే ఆయన ఆయన రాసినంతో పాటు నేను కూడా ఒక పుస్తకం రాయాలి బృగునాడి మీద అనుకుని మీ జాతకం మీ చేతుల్లో అనే పుస్తకం రాశాను ఓకే ఆ పుస్తకం ఏంటంటే ఉందండి అది కూడా అది ఉందండి ఇది మీ జాతకం మీ చేతుల్లో ఓకే ఈ బుక్ ఇది రాసింది ఇది ఈ బుక్ యస్ చూడండి యస్ ఇది పుస్తకం ఈ రెండు ఈ వ్రాసిన తర్వాత ఇది కేవలం మీ జాతకం మీ చేతుల పుస్తకంలో కేవలం బేసిక్స్ మాత్రమే నేను రాశాను బృగ్నాడికి సంబంధించిన బేసిక్స్ అంశమే దీని తర్వాత ఇంకో పుస్తకం రాస్తున్నాను ఓకే అదే అడ్వాన్స్డ్ వెర్షన్ దాని పేరు నాడీ జాతకం నాడీ జాతకం జాతకం అది ఇంకా నాకు తెలిసి ఒక నెల రోజులు నా బుక్ కూడా అయిపోతుంది ఓకే అదే రాస్తున్నాను నా రెగ్యులర్ వర్క్ నేను చేసుకుంటేనే నా పుస్తకాల వర్క్ కంటిన్యూ చేస్తున్నాను అలాగే వాస్తు మీద చాలా మందికి అపోహలు ఉన్నాయి చాలా ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తూ ఉంటారు అసలు ప్రామాణికత ఏది మనం నమ్మాలి దీని మీద కూడా మీ ఇల్లే మీ అదృష్టం అని చెప్పి ఇంకొక పుస్తకం రాస్తున్నాను ఓకే ఈ రెండు పుస్తకాలు ప్రస్తుతం రాస్తున్నాను ఆస్ట్రాలజీ సంబంధించి ఈ రెండు పుస్తకాలు రాస్తున్నాను అదే అండి